फोन हलो डाक्टर सार नमस्ते नमस्ते पनना सखा रहा सार रोज का रू रोज का मूर्ण रोजल ईने सर अवस्था ఈ కరెముద్దు కుక్కతోనే చాలా బాధ ఉన్నది. మబ్బుల బయటికి పోతే పురుకొచ్చి పిక్క అనుకుంది. ఎన్ని సూదులు ఎన్ని మందులు మింగిలా. నీ ముసలి ముక్కుల శీతకాయ తొక్కు ఉన్నతావులు ఉండవు పడే తావుల వండవు. నా కుక్క తెరువు నువ్వెందుకు పోతివి? ఏ నేనెందుకు పోయి కాల పడుతున్నావు? మబ్బుల బయటికి పోదామని పుచ్చుకున ఇట్లా కాలు పెట్టా దాని పిల్ల మీద కాలు పడ్డది. ఆ పిల్ల పాడువాడ ఊకున్న అయిపోవునే కయ్య కయ్య మొత్తుమే వరకల్లా ఏందో అని వెనక మరి చూసిన ఊరికొచ్చి దాని తల్లి పిక్కదు. గాయంత చూసుకోకుండా అవతలి పోతావా? నీ ఇచ్చేంతరం కాకపోతే పిక్క అందుకొని నయమైంది. తొంటి అందుకుంటే తుంటి బొక్క ఇరగబడదువు. అయినా నీ ఇంటి చుట్టుముట్టు ఎప్పుడు 10 కుక్కలు ఉంటాయి. అడి దిక్కు రావాలంటేనే పాన మధురుతది. కుక్కలుంటాయని నీకు తెలియదాయే? అయ్యా గలమిట్ల పిల్లలు ఉంటాయని ఎవరికి ఎరక? అంతగానం పిల్లలు చెప్తే నాకేమెరక? ఊరక నీ ముచ్చట గమ్మతున్నది. కుక్క అంటే ఒకటి రెండు పెడతా, అదే పంది పిల్లలగా అన్నట్టు అది కూడా 10 పిల్లలగా అంటది. ఊరి మీద ఇడిచి పెడుతుంది. అగడు పట్టట్టు అన్ని గానం గనుడేందు ఊరు మీద ఇష్టపెట్టుడేందు మంది పానాల మీదకి తెచ్చుడేందుకు? మనుషులన్నాక వరుతారు, కుక్కలన్నాక గరుస్తాయి. అది మామూలేనాయ. అవిడితరు పోకపోతే అవి ఏమన్నాయే? ఏం నాయన ఏం మాట్లాడుతున్నావు? మొన్నటికి మొన్న మీదట కట్టుకు గా బుజ్జి ఆకిట్లా ఆడుకుంటుంటే ఎక్కడి నుంచి వెళ్ళి కాలబడ్డాయో. ఏ రిలేషన్ అంటే మీద దుంకి పోర్రి కొరికి 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 చంపే పాపం ఆ బుజ్జి గోసగా. అవునే నువ్వన్నది కూడా వాజీవే. కుక్కలు గరిస్తే చాలా మంది సావులు కూడా అయినాయి. అదంతా అట్లుండను కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ డాక్టర్ను రమ్మనుడేంది, ఈ కుక్కలను విలుసుడేంది? ఓయ్ అప్పట్లో జనాభా పెరిగితే సర్కారు ఒక కానులు తీసుకొచ్చింది. ఆదుకున్నదా నీకు? నాకెందుకు యాదగిరేదే? ముగ్గురు వద్దు, ఇద్దరు వద్దు, ఇంకా ఒకలైతే ఇంకా ముద్ద అన్నారు. ఆలమొగలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలన్నారు. గదే గదే గదే, తెలంగాణలో పాటించాలి. ఈ కుక్కలు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. ఓ రాజీ, మీ ఆడకట్టుకు ఎన్ని కుక్కలు లేసెప్పరా? ఏయ్ నువ్వు సాధుకున్న కుక్క కాని చెల్లరావు. ఒక్కడి తప్పింది అనుకో మళ్ళా ఉచ్చిపోతాయి. మీది వడకట్టుకి ఏమో గానీ కింది వడకట్టుకు అయితే మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే ఎక్కువ ఉంటది. అవిడి సంగతి ఏంటి మరి? ఆహా, ఆ ఆడకట్టుకు ఒక్కొక్క కుక్కతో ఒక లేవట్టి ఆడి ఎన్ని మొగ ఎన్ని అన్ని లెక్క రాయమని చెప్పిన నలిగుట్ల నారిగాని. ఆ లెక్క రాగానే ఒక్కొక్క దాన్ని అనగా వట్టుడే డాక్టర్. అయ్యో ముసలోడా, ఏది సక్క చెప్పవు, అప్ప చెప్పి ఏం చేస్తావో మొదలు అది చెప్పు. చెప్తా చెప్తా జర్రాగు, ఈ ఫోన్ మాట్లాడి నీతోనే మాట్లాడతా. హలో కొట్టంగానే లేవర్తవేంద్ర, ఊరది ఉత్తరేదేంద్ర నీ ఫోను? అరే బాగయ్య మంచిగిన బిడ్డ, ఇగో ఇలా డాక్టర్ వస్తాడు, నీ ఆడ కట్టుకున్న కుక్కలన్నీ కచ్చరికాడికి పట్టుకురా బిడ్డ. నీ ముచ్చట మొత్తం బంకదాగినట్టే సాగదీస్తున్నావు. కచ్చరికాడికి తీసుకుపోయి కుక్కలకి అయ్యం పెట్టిపిస్తావా ఎట్లా? ఏ కుక్కల పంచాది కాదు, అన్ని కుక్కలు పట్టాలి. అన్ని శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. మన చూశాడు నలుగురు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నాకు దోషింది నేను చెప్తాను. మొత్తానికి కుక్కల జాతిని అంతమొందించి అవిటి ఉనికిని ఊర్లలో లేకుండా చేద్దాం అనుకుంటున్నావు అంతేనా? రామ రామ ఎట్లా మాట్లాడుతుండు, ఎట్లా నోరొస్తుంది నీకు? నేను పోతుంటే సీమ అడ్డం అయితే సీమ పోయినాకనే నేను పోయటోని. అంటే మూగజీవాలంటే గంత పారం నాకు. ప్రేమ అనగానే యాదికొచ్చే. నిజంగా జంతు ప్రేమికులు అనుకునేటోళ్ళు అవిడి బాధలు అరుచుకొని వాడి కోసం జూ పార్క్ లాంటి సౌలతులు చేసి సాధుకుంటే బాగుండు గాని జీవాల ప్రేమికుల దగ్గర వీటిని సాధి సవరించేంత పైకం లేక పరిశాలన ఉన్నట్టున్నారు. గదే గదే, అసంటోళ్లకు ప్రభుత్వం సాయం ఇయ్యాలి, సబ్సిడీ ఇయ్యాలి, కుక్కలను సాదాలి, కుక్కల జాతి అంతరించిపోకుండా కాపాడాలి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిద్దామని డాక్టర్ కు ఫోన్ చేసిన నీకు కుక్కలంటే ఎంత ప్రేమనే? ప్రేమ లేదే నా ఇంటి ముంగడ కుక్కను చాదిందా? కొత్త మనిషి వస్తే చాలు ఎగిరి దుంకుతుంది. ఆకిట్లకు అడుగు పెట్టాలంటే లాగులు లాగులు కడతాయి. నువ్వు సాధుకురని ఒక్క కుక్క ఉంటే ఉండని గాని ఊరి మీద తిరిగే కుక్కల ముచ్చటేంది? అట్లా సడాకుల మీద అనాథలుగా తిరిగే కుక్కలను చేరదీసి శరణాలయాలు పెట్టేటోళ్ళు ముందుకు వస్తే ఎంత మంచిగుండు. ఈ డాక్టరు ఏడికొచ్చిండో ఏం కాదనో.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లక్ష కుక్కలను దొరకబట్టి ఇప్పటికి ఆవిడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిందట ఇంకా చేస్తనే ఉన్నదట ఆ ముచ్చట చెప్పేదందుకు సీన్ తాత ఇంత చిత్రంగా చెప్పుకుంటూ వచ్చాడు